నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ అభిమానం హద్దులు మిరితే ఏ స్థాయిలో ఉంటుందో క్రీడాకారులకు తెలుసు మరీ ముఖ్యంగా క్రీడలను అమితంగా ఇష్టపడే దేశాలలో వరల్డ్ కప్ వంటి మెగా ఈవెంట్లో తమ దేశం ఓటమిని అభిమానులు తట్టుకోలేరు ఆటగాళ్లపై ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది తాజాగా ఫ్రాన్స్లో ఇవే పరిస్థితులు కనబడుతున్నాయి ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఆదివారం ముగిసిన ఫైనల్లో అర్జెంటీనా చేతిలో ఓడిన ఫ్రాన్స్ జట్టుపై ఆ దేశ ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు లుసాలీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ పోరును వీక్షించడానికి ఫ్రాన్స్లో ప్రఖ్యాత చామ్స్ ఎలిసిన్ అవెన్యూకు వేలాది మంది అభిమానులు తరలివచ్చారు ఇక్కడ భారీ స్క్రీన్లలో మ్యాచ్ లైవ్ చూసేలా ఏర్పాట్లు జరిగాయి అయితే మ్యాచ్ జరుగుతున్నంతసేపు అంతా సజావుగానే సాగింది మ్యాచ్లో నిర్ణీత సమయంలో ఇరు జట్లు మూడేసి గోల్స్ కొట్టడంతో పెనాల్టీ షూట్అవుట్కు వెళ్లాల్సి వచ్చింది ఈ ప్రక్రియలో ఫ్రాన్స్ రెండు గోల్స్ మాత్రమే కొట్టగా అర్జెంటీనా నాలుగు గోల్స్ చేసింది అర్జెంటీనా నాలుగో గోల్ కొట్టిన వెంటనే చార్మ్స్ ఎలిసిన్లో అభిమానుల ఆవేశం కట్టలు తెంచుకుంది తమ దేశం ఓటమిని తట్టుకోలేని అభిమానులు ఆగ్రహానికి లోనయ్యారు ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్తత నెలకొంది ఆటగాళ్లపై ఆగ్రహం కాస్త అక్కడ ఉన్న పోలీసులపైకి మళ్ళింది వారిపై తమ వెంట తెచ్చుకున్న బాణాసంచాలు పేల్చి బీర్ బాటిల్లు విసిరేసారు ఫుట్బాల్ ఫ్యాన్స్ దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు టీఆర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది గుంపులుగా ఉన్న నిరసనకారులపై టీఆర్ గ్యాస్ ప్రయోగించి వారిని చెదరగొట్టి పోలీసులపై దాడికి దిగిన ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు ఆదివారం అర్ధరాత్రి దాటాక మొదలైన ఈ నిరసన దాదాపు సోమవారం ఉదయం వరకు సాగింది ప్రస్తుతానికి పరిస్థితులు తమ అదుపులోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు